కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని సాయిరూప ఫంక్షన్ హాల్లో జామయత్ అహలే హదీస్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూసుఫ్ జానీ, బ్రదర్ ఫయాజ్, యూసుఫ్ జామై, అబ్దుల్ జబ్బర్, అబ్దుల్లా హస్సైని, మౌలానా యూసుఫ్ మొహమ్మద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దీని తర్వాత ఇంకా నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన కొన్ని వచనాలు మీ ముందు చెప్పి ఈ ప్రసంగాన్ని ముగిద్దాం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఇది నా చేతిలో వచ్చేసింది. అయితే దీన్ని నడపాలంటే, దీన్ని వినియోగించాలంటే, దీన్ని తయారు చేసిన నిబంధన పాటించాలి. అతను ఏం చెప్పాడు? తొమ్మిది బటన్ నొక్కుతా, ఎర్ర బటన్ నొక్కుతా పని చెయ్యాలి అని పనిచేస్తున్నా. ఒక చిన్న పరికరం తయారు చేసిన వాడు మాట వినకుండా ఉంటే పరిచింది. మానవుడి దేహం అల్లా తయారు చేసింది, ఆయనకు విరుద్ధంగా జీవితం నడిపితే ఎలా నడుస్తుంది? అదే మొదట మనం నమాజ్ చేయము, రోజాలు ఉండవు, ఇట్టాలి కాలక్షేపంగా ఇస్లాంలో తిరుగుతున్నా, మనకి ఏమవట్లేదు కదా అని. వాస్తవమే, వాస్తవేనండి. చూడండి, బండిలో బండిలో పెట్రోల్ వేస్తేనే నడుస్తుందని అందరికి తెలుసు, కానీ గ్యాస్ పెట్ వేస్తే కూడా నడుస్తుంది. కానీ ఎక్కడ ఆగిపోతో చెప్పలేము. అట్లాంటి జీవితం మనం గడుపుతున్నాం, అట్లాంటి జీవితం మనం గడుపుతున్నాం. అందుకోసం అల్లా సుబ్హానహు వ అంటున్నాడు, నేను మీ జీవితాన్ని తయారు చేశాను, మిమ్మల్ని తయారు చేసిన వాడు నేను. ఇక తయారు చేసిన వాడు దాన్ని దురాత్మతలు చేసే శక్తి గలవాడు ఉన్నాడు. అంటే ఏంటి? పట్టుకునేవాడు ఒకడు ఉన్నాడని ఆలోచన ముందు పెట్టుకోండి అంటున్నాడు. మీరు స్వతంత్రం ఏం కాదు. ఇవాళ మనిషి ఎన్నో రోగాలతో ఉన్నాడండి. రిపోర్ట్ మన దగ్గర ఉంటుంది, చిన్న పరికరం అండి. మనం తలుచుకుంటే దాన్ని ఏ ఛానల్ అయినా ఆ ఛానల్ మార్చొచ్చు. అలా కూడా ఏం చేశాడు తెలుసా? మానవుడు దేహాన్ని తయారు చేసి ఇంట్లో కూడా పెట్టాడు, రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు. రాత్రి అనుకుంటే ఇలా నొక్కుతాడు, కళ్ళు రేచి గడ్డి కనిపించడు, చేతులు ఉన్నాయి, కదలలేవు, ఎటువంటి పక్షవాతం. రెండు తమిళల మధ్య దారాణంగా కదిలే ఈ నాలుకలు అట్టా కాపు పెడతాడు. ఏంటంటే పక్షవాతం. సుందరరాడు ఎంత నిమ్మట ఆయన దగ్గర ఉంది. ఆయన సరే మనం ధర్మంలో రాకపోతే మనకేం వందదండి, మనకేం వందదని చూడలేం, కానీ మనకే వదులుతుంది. చూడండి, కురిసే వర్షాన్ని మనం అవసరమా, మనకి వర్షం అవసరమా? ఇంకా వర్షం రాలేదు కదా, దాని గురించి ఆలోచన. అయితే కురిసే వర్షాన్ని మన అవసరం లేదండి. మనం లేకపోతే వర్షం కురుస్తుంది, కానీ వర్షం అనేది మనకు అవసరం. అలాగే ధర్మం అనేది మనకు అవసరం, కానీ మనం లేకపోతే ధర్మము ఇవాళ తిందండి. అరే వీళ్ళు ముస్లింలు ఇస్లాం చదువుతుంటే పోతున్నా మసీదు తారా పడతాయి, ఏ మాత్రం అవసరం లేదండి. అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు, క్రైస్తవులకు మేరకు మాట్లాడదు. మీరు మాట్లాడకపోతే వేరే జాతిని తీసుకొస్తా, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి కాదు అండి. అల్లా సుబ్హానహు వతాలా కటాకంఠంగా ఏమని చేశాడు కదా సుందరారా? అల్లజీ ఖలఖ ఫసవ్వాక ఫఅదలఖ సూరత మాషా ఏమనుకుంటున్నారు? ప్రణయం లేదని కొట్టిపారుస్తున్నారు, మంచి చేసిన చెడు చేసిన ఫలితం రాదని అనుకుంటున్నారు. అట్లా ఎక్కడ జరుగుతుంది? అట్లా ఎక్కడ జరుగుతుంది? మానవుడు చేసే ప్రతి ప్రక్రియ నోట్ అవుతుంది, ప్రతి ప్రక్రియ నోట్ అవుతుంది. అతను మంచి చేసినయండి, చెడు చేయండి. మనం ఇప్పుడు ఏదైనా దుకాణాలు చెప్తున్నాం అనుకోండి, పెద్ద షాపింగ్ మాల్ వెళ్తున్నాం, జోడ షాప్ వెళ్తున్నాం, అక్కడ సీసీ కెమెరాలు ప్రత్యక్షం అవుతాయి. అక్కడ చిన్న బోర్డు కూడా కనిపిస్తుంది. అదేంటంటే మీరు సీసీటీవీ నిఘాలో ఉన్నారు, అప్పుడు మంచిగా ఏమవుతాడు? యాక్టివ్ అవుతాడు. రే జాగ్రత్తగా ఉండాల్సిన ఏమంటే, ఒక చిన్న పరికరం మమ్మల్ని చూస్తుందంటే అంత యాక్టివ్గా ఉంటున్నామే. అల్లా సుబ్హానహు వతాలా చూస్తున్నాడు మన కార్య ఆచరణాత్మకమైన విషయాలు ఏవైతే ఉన్నాడో, దానికి ఫలితాలు వస్తాయని భావన మానవుడికి ఎలాగైతే. చిన్న విషయం చూడండి, ఒక ఈ విధంగా వివరించాడు. యా యుగల్ ఇన్సాను మా తర్వాత విరబ్బికలు కరీ ఓ మానవులారా, పరమ దయాశీలి ఉదార స్వభావుడైన నీ అల్లా ధర్మంలో రావడానికి ఏ విషయం మీకు ఆటంకపరిచింది అని. అంటే మానవులందరూ కూడా దైవ ధర్మంలో రావాలి, కానీ మనం ముస్లిం సమాజం ఎట్లా మారిందంటే ఈ ధర్మం మనదే, ఈ ప్రవక్త మనవాడే, మరి ఈ గ్రంథం మనదే అనే అహంభావంలో మనం ఉన్నాం. కానీ అది వాస్తవంగా అల్లా ధర్మం అందరికీ పరిచయమే. అయితే అల్లా ధర్మం అనే అంశం మీద మనం మాట్లాడినట్టయితే, అల్లా ఎక్కడున్నాడు? అల్లా పైన ఉన్నాడు, అదే కదా. అల్లా ఎక్కడున్నాడు? అల్లా పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడ నుంచి రావాలి? పైన నుంచి రావాలా, కింద నుంచి రావాలా?
నా తెలుగు మీకు బహుశా అర్థం కావట్లేదు ఏమంటే అర్థం అవుతుందా? అల్లా ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడి నుంచి రావాలి? పైన నుంచి రావాలి. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథంలో ఏదైతే ఉందో అది ధర్మం, ఏదైతే లేదో అది ధర్మం కాదు. మరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధరణి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో అందరు తింటున్నారు, కానీ ఎక్కడికి మేరాజు పైకి లేదా మేరాజ్ గగన ప్రయాణంలో ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పైకి వెళ్ళారా లేదా? మరి పైన వచ్చిన ధర్మం ఏంటది? అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చిన ధర్మం అది. అల్లా పైన ఉన్నాడు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా పైకి వచ్చారు. ఇక ఇస్లాం అంటే అల్లా ధర్మం అంటే ఒకటి ఖురాన్, రెండోది హదీస్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఇంకెక్కడైతే పుట్ట కొడుకుల్లాగా దండి మీద పుట్టలు వచ్చినాయో అది ఇస్లాము కాదు. ఈ విధంగా వివరించాడు. యా యుహన్ ఇన్సాను మా తర్వాత బిరబ్బికల్ కరీం, ఓ మానవుల్లారా, పరమ దయాశీలి ఉదార స్వభావుడైన నీ అల్లా ధర్మంలో రావడానికి ఏ విషయం మీకు ఆటంకపరిచింది అని. అంటే మానవులందరూ కూడా దైవ ధర్మంలో రావాలి, కానీ మనం ముస్లిం సమాజం ఎట్లా మారిందంటే ఈ ధర్మం మనదే, ఈ ప్రవక్త మనవాడే, మరి ఈ గ్రంథం మనదే అనే అహంభావంలో మనం ఉన్నాం. కానీ అది వాస్తవంగా అల్లా ధర్మం అందరికీ పరిచయమే. అయితే అల్లా ధర్మం అనే అంశం మీద మనం మాట్లాడినట్టయితే అల్లా ఎక్కడున్నాడు? అల్లా పైన ఉన్నాడు, అదే కదా. అల్లా ఎక్కడున్నాడు? అల్లా పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడి నుంచి రావాలి? పైన నుంచి రావాలా, కింద నుంచి రావాలా? నా తెలుగు మీకు బహుశా అర్థం కావట్లేదు ఏమంటే అర్థం అవుతుందా? అల్లా ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడి నుంచి రావాలి? పైన నుంచి రావాలి. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథంలో ఏదైతే ఉందో అది ధర్మం, ఏదైతే లేదో అది ధర్మం కాదు. మరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ధరణి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో అందరు తింటున్నారు, కానీ ఎక్కడికి మేరాజు పైకి లేదా? మేరాజ్ గగన ప్రయాణంలో ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పైకి వెళ్ళారా లేదా? మరి పైన వచ్చిన ధర్మం ఏంటది? అల్లా సుబ్హానహు వ తాలా ఇచ్చిన ధర్మం అది. అల్లా పైన ఉన్నాడు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా పైకి వచ్చారు. ఇక ఇస్లాం అంటే అల్లా ధర్మం అంటే ఒకటి ఖురాన్, రెండోది హదీస్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఇంకెక్కడైతే పుట్ట కొడుకుల్లాగా దండి మీద పుట్టలు వచ్చినాయో అది ఇస్లాము కాదు. రిమోట్ మన దగ్గర ఉంటుంది, చిన్న పరికరం అండి, మనం తలుచుకుంటే దాన్ని ఏ ఛానల్ అయినా ఆ ఛానల్ మార్చొచ్చు. అలా కూడా ఎవరు చేశారు తెలుసా? మానవుడు దేహాన్ని తయారు చేసి ఇంకొక పెట్టాడు, రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు. రాత్రి అనుకుంటే ఇలా నొక్కుతాడు, కళ్ళు రేచి గట్టి కనిపించడు, చేతులు ఉండే కదలలే రెండు పక్షవాతం, రెండు తమిళ మధ్య దారాణంగా కదిలే ఈ నాలుగలు అట్టా కాపు పెడతాడు. ఏంటంటే పక్షవాతం. సుందరరాడు ఎంత రిమోట్ ఆయన దగ్గర ఉంది. ఆయన సరే మనం ధర్మంలో రాకపోతే మనకేం వందదండి, మనకేం వందదని చూడలేము, కానీ మనకే వదులుతుంది. చూడండి, పురుషే వర్షాన్ని మనం అవసరమా, మనకి వర్షం అవసరమా? ఇంకా వర్షం రాలేదు కదా, దాని గురించి ఆలోచన. అయితే పురుషే వర్షానికి మన అవసరం లేదండి, మనం లేకపోతే వర్షం కురుస్తుంది. కానీ వర్షం అనేది మనకు అవసరం, అలాగే ధర్మం అనేది మనకు అవసరం. కానీ మనం లేకపోతే ధర్మము దివాళాతుందండి. అరే వీళ్ళు ముస్లింలు ఇస్లాం చేస్తుంటే బతుకు మసీదు తాళం పడతాయి, ఏ మాత్రం అవసరం లేదండి. అల్లా సుబ్హానహు తాలా అంటాడు కొమ్మకు మీరు మాడకపోతే మేము వేరే జాతిని తీసుకొస్తాం, వారు కాబట్టి వారు కారు అని అల్లా సుబ్హానహు తాలా కటాకంఠంగా వివరించేశాడు. కనుక సుందర మీరు ఏమనుకుంటున్నారు? ప్రణయం లేదని కొట్టిపారుస్తున్నారా? మంచి చేసిన చెడు చేసిన ఫలితం రాదని అనుకుంటున్నారా? అట్లా ఎట్లా జరుగుతుంది? అట్లా ఎట్లా జరుగుతుంది? మానవుడు చేసే ప్రతి ప్రక్రియ నోట్ అవుతుంది, ప్రతి ప్రక్రియ నోట్ అవుతుంది. అతను మంచి చేసినయండి, చెడు చేయండి. మనం ఇప్పుడు ఏదైనా దుకాణాలు చెప్తున్నాం అనుకోండి, పెద్ద షాపింగ్ మాల్ వెళ్తున్నాం, జోడో షాపింగ్ వెళ్తున్నాం, అక్కడ సీసీ కెమెరాలు ప్రత్యక్షం అవుతాయి. అక్కడ వచ్చిన బోర్డు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు సీసీటీవీ నిఘాలో ఉన్నారు. అప్పుడు మంచిగా అవుతాడు, యాక్టివ్ అవుతాడు. రే జాగ్రత్తగా ఉండాల్సిమా అని ఏమంటే చిన్న పరికరం మమ్మల్ని చూస్తుందంటే అంత యాక్టివ్గా ఉంటున్నామే. అల్లా సుబ్హానహు తాలా చూస్తున్నాడు మన కార్య ఆచరణాత్మకమైన విషయాలు ఏవైతే ఉన్నాడో దానికి ఫలితాలు వస్తాయని భావన మానవుడి అవుతున్నాయండి. చిన్న విషయం చూడండి, ఒక ఈ విధంగా వివరించాడు. యా యుహన్ ఇన్సాను మా తర్వాత బిరబ్బికల్ కరీం, ఓ మానవుల్లారా,
పరమ దయాశీలి ఉదార స్వభావుడైన నీ అల్లా ధర్మంలో రావడానికి ఏ విషయం మీకు ఆటంకపరిచింది అని. అంటే మానవులందరూ కూడా దైవ ధర్మంలో రావాలి, కానీ మనం ముస్లిం సమాజం ఎట్లా మారిందంటే ఈ ధర్మం మనదే, ఈ ప్రవక్త మనవాడే, మరి ఈ గ్రంథం మనదే అనే అహంభావంలో మనం ఉన్నాం. కానీ అది వాస్తవంగా అల్లా ధర్మం అందరికీ పరిచయమే. అయితే అల్లా ధర్మం అనే అంశం మీద మనం మాట్లాడినట్టయితే అల్లా ఎక్కడ ఉన్నాడు? అల్లా పైన ఉన్నాడు, అదే కదా. అల్లా ఎక్కడ ఉన్నాడు? అల్లా పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడ నుంచి రావాలి? పైన నుంచి రావాలా, కింద నుంచి రావాలా? నా తెలుగు మీకు బహుశా అర్థం కావట్లేదు. ఏమంటే అర్థం అవుతుందా? వచ్చలేదు. అల్లా ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ధర్మం ఎక్కడ నుంచి రావాలి? పైన నుంచి రావాలి. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. అల్లా ధర్మం ఏమిటి? ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథంలో ఏదైతే ఉందో అది ధర్మం, ఏదైతే లేదో అది ధర్మం కాదు. మరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దండి మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో అందరు తింటున్నారు, కానీ ఎక్కడికి మేరాజు పైకి రాలేదా? మేరాజ్ గగన ప్రయాణంలో ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పైకి వెళ్ళారా లేదా? మరి పైన నుంచి వచ్చిన ధర్మం ఏమిటది? అల్లా సుబ్హానహు వతాలా ఇచ్చిన ధర్మం అది. అల్లా పైన ఉన్నాడు, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా పైకి వచ్చారు. ఇక ఇస్లాం అంటే అల్లా ధర్మం అంటే ఒకటి ఖురాను, రెండోది హదీస్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ఇంకెక్కడైతే పుట్ట కొడుకులాగా దండి మీద పుట్టుకు వచ్చినాయో అది ఇస్లాము కాదు. ఆకాశవాణి ఏమన్నారు? ఏదైతే సకల లోకాల ప్రభు అల్లా ఆదేశిస్తాడో అదే మీరు మీ నోటి నుంచి వెలువడిస్తారు అని. అయితే మనం ఏ ధర్మంలో రావాలి? అల్లా ధర్మంలో రావాలి. మీకు ఆటంకపరిచిన వస్తువు ఏమిటి అంటే మనం ధర్మంలో రావడానికి ఆటంకపరిచిన వస్తువులు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే జీవితం ఆనందంగా గడపాలి అని. ఈ జీవితం ఆనందంగా అన్యోదరంగా మానవుడు గడపాలని కోరికల వలయంలో చిక్కుకొని మానవుడు ధర్మం అనే ఈ మార్గంలో ప్రయాణించడానికి ఆటంకపరుస్తున్నాడు. అయితే అల్లా సుబ్హానహు వతాలా అంటున్నాడు ఏ ధర్మంలో అయితే మీరు రావడానికి ఆటంకపరుచుతుందో మీ జీవితం, ఈ జీవిత నిర్మాత ఏదైనా ఉన్నాడా లేకపోతే సమంత కావాలని పుట్టుకొచ్చారా? ఎవరైనా మమ్మల్ని పుట్టించున్నాడు ఒకడు ఉన్నాడా లేకపోతే మనం దండి మీద అడ్డగా చూస్తున్నామా? ఉన్నాడు. ఎవరైనా అల్లా అని అంటున్నాడు. మీరు నా ధర్మంలో రావడానికి ఆటంకపరిచిన వస్తువు ఏంటి? మీరు స్వతహాగా పుట్టుకు రాలేదు, మిమ్మల్ని పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన అల్లా. మీ మాతృ గర్భంలో నకసిక పర్యంతం తీర్చిదిద్ది మీ అవయవాలను ఒక క్రమపద్ధతిలో సృష్టించిన వాడు అల్లా. ఇక చెప్పండి, ఈ మొబైల్ నా చేతిలో ఉంది, ఇది డబ్బులు పెట్టి నేను కొన్నాను, నా హస్తగతం అయిపోయింది, దీనికి యజమాని నేను అయిపోయినాను,